వన్ లోని పార్ట్ వన్ లో ఇంట్రడక్షన్ అంతా చూసుకున్నాము. ఇది పార్ట్ టూ. పార్ట్ టూలో మనం ఏం తెలుసుకుంటాం అంటే ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చూసుకుంటాం, ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి చూసుకుంటాము. సో పర్టికులర్గా ఈ యూనిట్లో ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి అంటే ఏంటి, ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి ఏంటి అన్నది పర్టికులర్గా ఈ యూనిట్లో చూసుకున్నాం అనమాట. అయితే ఈ యూనిట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే నీడ్ ఫర్ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్. 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతుంటాడు ఎగ్జామ్లోని నీడ్ ఫర్ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క నీడ్ ఏంటి అనేది మనం పర్టికులర్గా ఇందులో చూస్తాం అన్నమాట. అయితే ఈ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క నీడ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే టు పెర్ఫామ్ బెటర్, సో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది బెటర్గా పెర్ఫామ్ చేయడం కోసం ఈ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి చూస్తాం అనమాట. సో పర్టికులర్గా ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్లో ఏంటేంటి మనం చూస్తాము అన్నది అబ్జర్వ్ చేసుకునేటట్లుగా అయితే, అంటే పెర్ఫామ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది బెటర్గా పెర్ఫామ్ చేయడం కోసం ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ కావాలి అని చెప్తున్నాం. సో టు పెర్ఫామ్ బెటర్ బెటర్ టు పెర్ఫామ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టాస్క్. అయితే మనం ఎస్ఎస్లో కానీ డిఎస్పిలో కానీ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్స్ గురించి చూసుకున్నాం, అంటే లైక్ ఎస్ఎస్ అంటే సిగ్నల్ అండ్ సిస్టమ్స్లో ఎలా చూసుకున్నాము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి, నెక్స్ట్ అదేవిధంగా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి, డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి, వాటి గురించి చూసుకున్నాం కదా. ఇక్కడ పర్టికులర్గా ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్లోని సేమ్ ఆ మెథడ్స్ని వాడుతాం అనమాట. లైక్ ఇక్కడ ఏంటి అంటే ఇమేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్లో ఇన్పుట్ తీసుకుంటాం, డిజిటల్లో అవుట్పుట్ తీసుకుంటాం కాబట్టి డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ దగ్గర నుంచి చేస్తాం అనమాట. డిఎఫ్టి డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ డిస్క్రిట్ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ డిడబ్ల్యూఏఎల్ఎస్హెచ్ డిస్క్రిట్ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ అదేవిధంగా డిస్క్రిట్ హడ్మడ్ ట్రాన్స్ఫార్మ్ డిహెచ్టి డిస్క్రిట్ హడ్మడ్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ అదేవిధంగా హర్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ అదేవిధంగా స్లాంట్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ KL ట్రాన్స్ఫార్మ్. వీటి గురించి కంప్లీట్గా తెలుసుకునేదే ఈ యూనిట్ అనమాట, ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క యూనిట్. అంటే కంప్లీట్గా డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఏ రకంగా జరుగుతుంది ఇమేజ్ ప్రాసెసింగ్, డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్లోని, డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్లోని, ఇట్లా ప్రతి దాంట్లోని ఏ రకంగా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది అనేది మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తాం అనమాట. అయితే విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ డయాగ్రామ్ తోటి మనం కంపేర్ చేసుకుంటే ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ f(x, y) అనేది మనకి స్పేషియల్ డొమైన్. సో ఈ స్పేషియల్ డొమైన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్కి అప్లై చేస్తాము. f(x, y) అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యి సో మధ్యలో మనకి ఏముంటుంది అంటే ఆపరేషన్ జరుగుతుంది. సో ట్రాన్స్ఫార్మ్ అంటే డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది అని అనుకుందాం. సో మధ్యలో ఏంటవుతుంది, ఆపరేషన్ అనేది జరుగుతుంది, పర్టికులర్ ఆపరేషన్. ఆపరేషన్ R. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఏంటొస్తుందంటే P(u, v) అనేది అవుట్పుట్ కింద వస్తుంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి, అంటే లైక్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి P(u, v) అనేది అవుతుంది. అయితే ఇక్కడ ఆపరేషన్ జరిగి మనకి ఏమొస్తుందంటే ఆపరేషన్ R కదా, R
of P of U comma V R of T of U comma V అనేది వస్తుంది అన్నమాట R of T of U comma V. సో అయితే మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది ట్రాన్స్ఫార్మ్ జరిగిన తర్వాత ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కూడా జరుగుతుంది. ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది. ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ జరిగి ఫైనల్ గా g of x comma y స్పేషియల్ డొమైన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. స్పేషియల్ డొమైన్ ఇది ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క జస్ట్ బేసిక్ డయాగ్రమ్ బ్లాక్ డయాగ్రమ్ కింద మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ గా ఈ మధ్యలో ఉండే పార్ట్ ని మనం ట్రాన్స్ఫర్మేషన్ డొమైన్ అంటాం, ట్రాన్స్ఫార్మ్ డొమైన్. ట్రాన్స్ఫార్మ్ డొమైన్ సో ఈ మధ్యలో ఈ జరిగే పార్ట్ని ట్రాన్స్ఫార్మ్ డొమైన్ అంటాం అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, సో సమ్ టైమ్స్ ఇస్ బెటర్ టు పెర్ఫార్మ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టాస్క్ ఇన్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ and applying inverse transform to return spatial domain spatial domain తో స్టార్ట్ అవుతుంది, స్పేషియల్ డొమైన్ తో ఎండ్ అవుతుంది అన్నమాట. ఈ రకంగా జరుగుతుంది రైట్. అయితే 2 marks క్వశ్చన్ కింద అడుగుతాడు నీడ్ ఫర్ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి 2 marks క్వశ్చన్ కింద అడుగుతాడు. అయితే ఎందుకు అసలు ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి ఎందుకోసం కావాలి అనేది మనం చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ చెప్పాం ఇమేజ్ ప్రాసెసింగ్ టాస్క్ ని పెర్ఫామ్ చేయడం కోసం ఇమేజ్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది కావాలి అనేసి. సో పర్టికులర్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ టాస్క్స్ ని పెర్ఫామ్ చేస్తుందని చెప్పుకుంటున్నాం కదా, ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ టాస్క్స్ ఏంటేంటి అంటే ఇమేజ్ filtering, image compression, feature extraction ఎక్సెట్రా. అదే రకంగా ఇంకోటి ఏం పనిచేస్తుందంటే వన్ డొమైన్ నుంచి ఇంకొక డొమైన్ లోకి మనకి మార్చడం కోసం ఇది వర్క్ అవుతుంది అనమాట. వన్ డొమైన్ టు అనదర్ డొమైన్, సో అనదర్ డొమైన్ కి మార్చడం కోసం ఇది వర్క్ అవుతుంది. అంటే లైక్ ఫ్రీక్వెన్సీ టు టైం, టైం టు ఫ్రీక్వెన్సీ, అట్లా వన్ డొమైన్ నుంచి అనదర్ డొమైన్ కి మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకలాగా ఎలాగా మనకి ఇది దేనికోసం కావాలంటే ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం కూడా మనకి ఈ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ అనేది కావాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్, సో పర్టికులర్ గా నీడ్ ఫర్ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేసి 2 marks క్వశ్చన్స్ అడిగితే ఈ పర్టికులర్ గా ఈ నీడ్స్ అనేవి రాస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏంటి అంటే టు పెర్ఫార్మ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టాస్క్స్, ఇమేజ్ ఫిల్టరింగ్ సచ్ యాస్ అని చెప్పి ఇమేజ్ ఫిల్టరింగ్ ఇవన్నీ రాసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ 2 marks క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.